ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం, మరిన్ని సంక్షేమ పథకాల అమలుపై చర్చ. రాష్ట్ర విభజన తరువాత శిక్షణ పూర్తి చేసుకున్న తొలి డిఎస్పీల బృందం మంగళగిరి 6వ పోలీస్ బెటాలియన్లో డిఎస్పీల పాసింగ్ అవుట్ పారేడ్. నెల్లూరు జిల్లా దగదర్తిలో రోడ్డు ప్రమాదం. ఎస్ఎల్ ట్రావెల్స్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొన్న లారీ, ఒకరు మృతి, 10 మందికి గాయాలు. శ్రీకాకుళం జిల్లా కుంటిభద్రలో పోలీస్ పికెటింగ్, శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయంటున్న సిఐ. పన్నెండు రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, తెలంగాణ వ్యాప్తంగా కార్మికుల ర్యాలీలు. ఆర్టీసీకి మద్దతుగా ఇవాళ నుంచి టీఎన్జీఓల నిరసనలు. ఉద్యోగుల జీతాలపై నేడు హైకోర్టులో విచారణ. ముగిసిన తెలంగాణ గవర్నర్ ఢిల్లీ పర్యటన, తాజా రాజకీయ పరిణామాలను ప్రధాని, హోంమంత్రులకు వివరించిన తమిళేశాయి. న్యూ బార్ పాలసీ తెచ్చే యోచనలో ఏపీ ప్రభుత్వం, జనవరి 1 నాటికి తెరిచేందుకు ప్రతిపాదనలు. తెలంగాణలో మద్యం షాపుల టెండర్లకు ఇవాళే తుది గడువు. దరఖాస్తుల ద్వారా 410 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం. మూడో రోజుకు చేరిన కచ్చలూరు బోటు వెలికితీత ప్రయత్నాలు, ఆశగా ఎదురు చూస్తున్న బాధిత కుటుంబాలు. పర్యాటకులకు అందుబాటులో కొత్త ట్రైన్. ఇవాళ నుంచి ఈ నెల 31 వరకు విశాఖ, అరకు మధ్య ప్రత్యేక రైలు. అనంతనాగ్లో భారీ ఎన్కౌంటర్, సైనికులకు ఉగ్రవాదులకు మధ్య భీకర కాల్పులు. తీహార్ చేరుకున్న ఈడీ బృందం, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో విచారణ. అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు. వివాదాస్పద ప్రాంతం దగ్గర 144 సెక్షన్. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన భేటీ కానున్న కేబినెట్ ఉపసంఘం, పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలపై చర్చ.
వీర్ సావర్కర్కు భారతరత్న ప్రతిపాదనపై రాజకీయ దుమారం. ఈ దేశాన్ని దేవుడే కాపాడాలంటున్న కాంగ్రెస్. ఎన్నికల వేళ మహారాష్ట్రలో మావోయిస్టుల అలజడి, తెలంగాణ సరిహద్దుల్లో మహాపోలీసుల హై అలర్ట్. పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో అరుణాచల్ ప్రదేశ్. ప్రమోషన్ కోసం 120 కిలోమీటర్లు బైక్పై ప్రయాణించిన సీఎం. బెంగాల్ బీజేపీ సీఎం అభ్యర్థిగా సౌరవ్ గంగూలీ, మీడియాలో ఊహాగానాలు, తోసిపుచ్చిన దాదా. ఈ నెల 17న తెలంగాణలోనికి ఈశాన్య ఋతుపవనాలు, 2 రోజుల పాటు భారీ వర్షాలు.